బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు కూడా పార్లమెంట్ లో వైసీపీ ఎంపీల ఆందోళన కొనసాగనుంది. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం నిధులపై ఉభయ సభల్లో వైసీపీ నోటీసులు ఇచ్చింది. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసులు ఇచ్చారు, లోక్సభలో ఎంపీ మార్గాని భరత్ నోటీసులు ఇచ్చారు. ఇవాళ కూడా పార్లమెంట్లో వైసీపీ ఎంపీల ఆందోళన కొనసాగనుంది. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం నిధులకు సంబంధించి ఉభయ సభల్లో వైసీపీ నోటీసులు ఇచ్చింది. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసులు ఇచ్చారు, లోక్సభలో ఎంపీ మార్గాని భరత్ నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. ఎస్, స్వచ్ఛ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అంశాలకు సంబంధించి వైసీపీ ఎంపీల ఆందోళనలు, పోరాటాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు సైతం ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులకు సంబంధించిన అంశాలపై చర్చ కోసం ఉభయ సభల్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు నోటీసులు ఇవ్వడం జరిగింది. రాజ్యసభలో రూల్ 267 కింద వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నోటీసులు ఇచ్చారు, అలాగే లోక్సభలో మార్గాని భరత్ ఎంపీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని ఎంతవరకు స్పీకర్ టేకప్ చేస్తారు, అటు రాజ్యసభ చైర్మన్ టేకప్ చేస్తారు అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పెగసిస్ వ్యవహారం ముఖ్యంగా పార్లమెంట్ ని కుదిపేస్తోంది. ఫోన్ హ్యాకింగ్ సంబంధించి దేశంలో ఉన్న అనేక నేతల సంబంధించిన ఫోన్ హ్యాకింగ్ గురైన అంశంపైనే ముఖ్యంగా ప్రధానంగా విపక్షాలని దృష్టి సాధించిన నేపథ్యంలో విపక్షాలు లేవనెత్తున్న ముఖ్యంగా ఆయా పార్టీలు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్రానికి సంబంధించిన అంశాలని లేవనెత్తుంది. కాబట్టి ఎంతవరకు వీటికి చర్చకు అనుమతిస్తారనేది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రతి రోజు కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన వాయిదా తీర్మానాలు ఇస్తూ, అయితే కేంద్రం నుంచి సమాధానాలు రాబట్టేందుకు మేము ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఉపయోగించుకుంటామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదటి రోజు నుంచి కూడా నోటీసులు ఇస్తూ తమ ఆందోళనని కొనసాగిస్తున్నారు. ఈ రోజు కూడా లోక్సభలోను అలాగే రాజ్యసభలోను వెల్లోకి వెళ్లి రాష్ట్రానికి న్యాయం చేయాలన్న దిశగా తమ ఆందోళనని కొనసాగించబోతున్నారు. అయితే ఎంతవరకు కేంద్రం దీన్ని యాక్సెప్ట్ చేయగలుగుతుంది, చర్చకు సిద్ధమవుతుందా లేదా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. కానీ పార్లమెంట్ సమావేశాలు జరిగిన అన్ని రోజులు కూడా మేము ఆందోళనలు కొనసాగిస్తా ఉంటున్నారు. అలాగే ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన కూడా ఈ రోజు బయట, ముఖ్యంగా పార్లమెంట్ లోపల ఎంపీల ఆందోళన కొనసాగుతుంది, బయట బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా పలువురు కేంద్ర మంత్రుల్ని అలాగే వివిధ శాఖల మంత్రిత్వ శాఖల కార్యదర్శుల్ని కలిసి రాష్ట్రానికి సంబంధించిన కావాల్సిన నిధులు అలాగే పెండింగ్ అంశాలను కూడా చర్చించబోతున్నారు. రైట్ గోపి,